हेलो अंदर की नमस्ते वेलकम टू मै चैनल फाइनल गा ई रोज कुदरिंदी ई वीडियो पोस्ट चेयडानिकी नेनु ई वीडियो लो मीकु गारलु अप्पालु एला चेसुकोवालो चूपिस्तानु अंड इक्कड नेनु चेयितोने ओत्तुतुन्नानु गारल्नि बिकाज़ ना दग्गर गारलु प्रेस चेसे मिशन लेदु याक्चुअल गा तेलंगाणलो मेमु अप्पालु गारलु अनि अंटामु बेसिक गा इवि चेक्कलु क्रंची चक्कलु एक्कुवगा चक्कलु अनेसि बागा अंदरिकी तेलुसु मन तेलंगाणा साइड अयिते मनमु गारलनि गानि अप्पालनि गानि अंटामु नेनु इक्कड पिंडि एला पिसुकोनो वीडियोलो मीकु चूपिंचलेदु काबट्टि नेनु मीकु एक्स्प्लेन चेस्तानु पिंडि एला कलुपुकोवालो ముందుగా బియ్యం పిండిని తీసుకొని అందులో మంచిగా రోస్ట్ చేసుకున్న పల్లీలను పొట్టంతా తీసేసి కొద్దిగా క్రష్ చేసుకొని పిండిలో యాడ్ చేసుకోవాలి. అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కరివేపాకును కూడా బాగా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఒక ఆనియన్ని ఎల్లిపాయలు అండ్ జీలకర్ర పచ్చిమిర్చి ఈ పేస్ట్ చేసుకొని కనుక పిండిలో యాడ్ చేశారనుకోండి గారెలు అనేటివి మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. అవి యాడ్ చేసిన తర్వాత వాటర్ పోసుకొని నార్మల్ వాటర్ పోసుకొని మీరు పిండంతా కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎక్స్ట్రాగా కారపొడి కలపాల్సిన పని లేదు అండ్ పిండిలో సాల్ట్ కూడా వేసుకోవాలి. సో అలా కలుపుకొని ఇలా ప్రెస్ చేస్తూ మీరు గారెలను చేసుకోవడమే. ఇక్కడ నాకు మిషన్ లేదు కాబట్టి నేను చేయితోనే ప్రెస్ చేశాను. ఇప్పుడేమో నేను చేసిన గారెలు అన్నింటినీ మీకు చూపిస్తున్నాను. ఇలా గారెలన్నింటినీ నేను ఒత్తి పెట్టుకొని అలా ఆ పంచులో వేసి ఆరనించాను ఒకటిసారి కాల్చుకోవడానికి. అండ్ వీటిని నేను చేయితోనే ఒత్తాను ఎందుకంటే నా దగ్గర ప్రెస్సింగ్ మిషన్ లేదు కాబట్టి. ఇప్పుడు దీన్ని ఎలా కాల్చుకోవాలో చూద్దాం. కడాయిలో మంచిగా నూనె వేడైన తర్వాత బాగా హాట్ అవ్వాలి. హాట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా విడుస్తూ మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు కాల్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నాది ఎప్పుడు నా డ్యూటీ ఒత్తడం డ్యూటీ నాకు వచ్చేది మా ఇంట్లో. ఈ కాల్చడం అనేది నాకు చాలా తక్కువ తెలుసు. ఎప్పుడు మా చెల్లెలు అనేది మా ఇంట్లో బేసిక్గా మనము మన ఊర్లలో అప్పాలు చేసుకున్నప్పుడు నేను చూసినంత వరకు చాలామంది వాళ్ళ డాడీస్ వాళ్ళందరూ చేస్తారు. కానీ మా ఇంట్లో ఏంటంటే నేను మా మమ్మీ మా చెల్లె మేము ముగ్గురమే చేసేటోళ్ళము. అండ్ మా చెల్లెనేమో కాల్చ దగ్గర కూర్చునేది. నేను అండ్ మా మమ్మ మేము ఒత్తే వాళ్ళము. మా చెల్లె ఎప్పుడు అంటుండే నాకేమో మొగరాయుడు పనులు అప్ప చెప్పారనేసి. దట్స్ సో ఫనీ స్టోరీ. సో ఇప్పుడైతే నేను కాల్చుతున్నాను అందుకే మీకు వేసేటప్పుడు కొంచెం భయంగా కనిపించి ఉంటా. బట్ ఫైనల్లీ నేనైతే మంచిగా కాల్చినాను. చాలా బాగా టేస్ట్ వచ్చింది. మీరు అట్లా పేస్ట్ చేసుకొని పిండిలు వేసుకుంటే మాత్రం గారెలు అనేవి మనకు మస్తు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. కంపల్సరీ మీరు ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఒకసారి అట్లా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. మొత్తానికి ఇక్కడ నా కాల్చడం అయిపోయింది. ఇప్పుడు నేను వీటిని తీసుకొని పక్కన ఉంచుకుంటాను. మీకు అక్కడ కలర్ కనిపించట్లేదు కానీ అది ఏంటంటే మనం ఆ టైంలో ఉన్నప్పుడు గారెలు తీస్తే ఆ గారెలకు ఉన్న నూనె ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి మీరు పక్కకున్న తర్వాత కూడా కలర్ మంచిగా వస్తుంది అన్నమాట. కనిపిస్తుంది కదా చూస్తుంటే ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అండ్ నేను టేస్ట్ అస్సలు చెప్పలేను. చాలా చాలా బాగా సెట్ అయింది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సీస్.